మెదక్ జాయింట్ కలెక్టర్కి కూడా ఫోన్ చేసి చెప్పిన, ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పిన, కాలే. ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా. విషయం ఏంది, రైతులకు ఎందుకు ఇబ్బంది? రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్లులో దించి ఆ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు. అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు. ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు. లారీ డ్రైవర్ నంబర్ రాసుకోండి, 9573604789. నేను ఇప్పుడు ఆ లారీ డ్రైవర్తో కూడా మాట్లాడి మీకు వినిపిస్తాను. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, ప్రాక్టికల్గా ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. రో ప్రభాకర్ రెడ్డి గారా? కోట సార్ ఉత్తాయి కోట నుంచి తీసుకుపోయినా మొన్న నైట్ ఆంచి బయలుదేరినా సార్. 12:01 సార్ నైట్. సార్ మీ నెంబర్ ఆడారు తెలుస్తారు మీరు, మేము చాలా సార్లు ఉంటాను నేను పెద్దమర్పిడి సార్. మాకు చాలా సార్లు వచ్చాను సార్, ఒకసారి పెద్దమర్పిడి సార్. మన విజయపతి కాన్స్టెన్సీలో మంజూరి కిషన్ అయితే దగ్గరకు వస్తాను సార్. విజేందర్ రెడ్డి అని మా బాబాయ్ కౌన్సిలర్ ఉండేది పెద్దమర్పిడి. అవును సార్, ఇంకా ఎంగేజ్కి వచ్చాం సార్ నెలలు సార్. మనకు మార్కెట్ బాగాలేక ఇసుక బాగాలేక ఇంకా అర్థం చేసినట్ల ఈ మెదక్ ఉంది అంటే వచ్చినాం సార్. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్, మన దగ్గర రాని కూడా ఏమైనా చెప్పలేమో. ఇంతకుముందుకే మళ్ళా ఒట్లు బొమ్మ వచ్చేది సార్, మళ్ళా చెక్ చేసారు. మరి ఏమైనా చెప్తారేమో సార్, ఇంకా హాఫ్ అన్ అవర్ లో అన్ అవర్ లో వచ్చినాయి సార్. అవును సార్, మళ్ళీ ఇప్పుడు మీరు చేసినాక మళ్ళీ వచ్చారు సార్. వీళ్ళు వచ్చి మళ్ళీ బొమ్మ కొట్టారు. ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేదు సార్. మళ్ళా ఇంతకుముందుకైతే ఈ మొలకలు వచ్చినాయి, వద్దు తడిచినాయి, పూలు వచ్చినాయి అని చెప్పారు సార్. ఇప్పుడు మళ్ళీ బొమ్మ కొట్టారు సార్. ఇంకా మనం ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు బొమ్మ కొట్టుకొని వెళ్తారు సార్. చెప్పలేదు సార్. నిన్న ఉదయం నుంచి ఎదురు చూస్తాను సార్. నిన్న ఉదయం వచ్చినా. అవును సార్, మెదక్ నుంచి. ఇంకా ఇప్పుడైతే ఏం చెప్పలేదు సార్. హాఫ్ అన్ అవర్ లో ఏమైనా చెప్తే చెప్పచ్చు సార్. తెలియదు సార్, ఇంకేం చెప్పలేదు. ఇప్పుడు కటింగ్ అంటే మనకు మాకైతే ఫోన్ చేస్తారు సార్, కటింగ్ గురించి. అయితే వీళ్ళకే చెప్తారు సార్, సెంటర్ వాళ్ళకి ఫోన్ చేస్తారు సార్ కటింగ్ ఏమంటే. సెంటర్ ఫోన్ చేసి చెప్తారు. మా లారీ వాళ్ళకి ఏం చెప్పారు సార్? ఈ భోజనం అంటే హోటల్ తినాలా సార్? ఇక్కడ ఏదో సార్, ఇంతకుముందు సెంటర్ వాళ్ళు ఇచ్చేది కానీ ఆడ ఉన్నప్పుడు సెంటర్ వాళ్ళు భోజనం పెడతారు సార్. ఇప్పుడు ప్రజెంట్ గా అయితే సెంటర్ ఉంటే భోజనం. అవును సార్, ఇస్తారు 500. అదే భోజనం ఖర్చు తీస్తారు సార్. మన ఆడ అక్కడనే 3 ఫోటోలు తింటాం సార్. ఈ సెంటర్ వాళ్ళు 500 ఇచ్చారు సార్. అవునవును సార్, మనకు సెంటర్ ఇన్ఛార్జి ఇచ్చింది సార్. 500 అవును సార్. ప్రభాకర్ సార్ ఖచ్చితంగా సార్. మీరు ఇంకో నెంబర్ ఉంది సార్ మీది అప్పుడు. ఆయనకు లైవ్ వచ్చేది తెలియదు పాపం, ఆయనకు తెలియదు కదా. సరే, ఇప్పుడు విన్నారు కదా రైతుల పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. నేను ఆ సాయిలు, ఊలం సాయిలు
వెళ్ళబోయిన సత్యనారాయణ ఆ రైతులకు ఫోన్ చేస్తే మూడు రోజులు లారీలు దించుకోవడానికి అవుతుందని, లారీ డ్రైవర్ అన్నానికి కూడా 500 రూపాయలు ఇచ్చి పంపినాం సార్ అని రైతులు చెప్పింది. అంటే డ్రైవర్ ఖర్చులు కూడా రైతులే భరించే పరిస్థితి వచ్చింది. అక్కడ పోయిన తర్వాత వడ్లు దించుకునే పరిస్థితి లేదు. దాని మీద ఎక్కడ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకున్న పరిస్థితి కానీ యాజమాయిషి కానీ లేదు. ఇక్కడనేమో సన్న మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటాం, చివరి గింజలా కొంటాం అని డైలాగులు అయితే సూపర్ వస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి పాపం రైతులది. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మేము కలెక్టర్లకు బాధ్యత పెట్టినాం, అన్నది ఏమైంది కలెక్టర్లు మరి ఎన్ని రోజులు రైతులు పడిగా. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.